हाई फ्रेंड्स वेलकम टू कवर चैनल मुनक्काय मसाला कर्री एला चेयाली अन्नदान्नि चूपिंचबोतुन्नानु मुंदुगा दीनिकि एमेम पदार्थालु कावाली अंटे ऐटम्स कूरगायलु गानी अवि एं कावालनि चूपिस्तुन्नानु फस्ट रेंडु मूडु मुनक्कायलु ఒక రెండు టమాటాలు ఇవి నేను మునక్కాయలు మరీ పొడవుగా ఉంటే కట్ చేసి ఉంచానులేండి నేను ఉపయోగించిన మూడు మునక్కాయలు ఇక్కడ ఒక రెండు టమాటాలు ఒక మీడియం సైజ్ ఆనియన్ పెట్టాను ఇవి కూరకు కావాలి కూరకు కావాల్సిన పీసెస్ ఇకపోతే దీంట్లో మసాలా కోసం మనం కొన్ని పదార్థాలు యూజ్ చేస్తాము అదేంటంటే మసాలా కోసం ధనియాలు ఎండు కొబ్బరి తురుము కొంచెం అల్లము ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు జస్ట్ కొంచెం స్మెల్ కోసం చెక్క లవంగాలు కొంచెం ఆనియన్ వేస్తున్నాను నేను దాంట్లో మసాలా కూడా ఆనియన్ కలిపితే బాగుస్తుందని ఇక గ్రేవీ కోసం కొంచెం పప్పును కొంచెం నువ్వులు ఇవన్నీ కలిపి కూడా నేను మిక్సీ పడతాను ఇక రుచికి తగినట్టు ఉప్పు కారం పసుపు ఇకపోతే చింతపండు ఈ చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను దీని నేను చింతపండు జ్యూస్ చేసి దీనికి ఈ గ్రేవీ కోసము ఈ జ్యూస్ ని దీనికి నేను కలుపుతాను ముందుగా నేను ఇవన్నీ మిక్సీ పడుతున్నాను పప్పులు నువ్వులు ఇక అల్లము కొబ్బరి ధనియాలు మీకు అన్ని చూపించాను కదా ఇవన్నీ ఆల్రెడీ నేను వేసేస్తున్నాను ఇవేంటంటే కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేసి మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే అన్ని బాగా స్మూత్గా మెరిగిపోతాయి ప్లస్ మనకేంటంటే తినేటప్పుడు కూడా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా గ్రేవీ చాలా స్మూత్గా పట్టుకోవాలి మనము ఇది మసాలా పట్టి ఉంచుకున్నాము కర్రీ కావాల్సినటువంటి సిద్ధం చేసుకున్నాను కదా ఇప్పుడు ఒక బౌల్ లో ఆయిల్ తీసుకున్నాను తీసుకొని స్టవ్ వెలిగిస్తున్నాను కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగమాత గింజలన్నీ యాడ్ చేస్తున్నాను ఈ తిరగమాత గింజలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి మునక్కాయ తీసుకున్నాను उलिपय मुक्ल वर्वासारे को वाटर याड ఇది వాటర్ యాడ్ చేసిన తర్వాత దీని మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి కొద్దిసేపు ఒక 5 నిమిషస్ అయ్యింది ఇది కొంచెం మగ్గినాయి ఇప్పుడు నేను టమాటాస్ కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ అన్ని వేస్తున్నాను వేసిన తర్వాత వీటిని కూడా బాగా కలపెట్టాలి ఇది కూడా లో ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో గాని లో ఫ్లేమ్ లో గాని ఒక 5 నిమిషస్ మగ్గనివ్వాలి వీటిని ఇప్పుడు మునక్కాయలు బాగా మెత్తగా ఉడికిపోయింది టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గినాయి ఇప్పుడు నేను ముందుగా ఉంచుకున్నటువంటి ఉప్పు కారం పసుపు అన్ని యాడ్ చేసేస్తున్నాను దీనికి అలాగే చింతపండు చూపించాను కదా నానబెట్టుకొని ఉన్న చింతపండు ఈ చింతపండు జ్యూస్ ని కూడా పోసేస్తున్నాను మసాలా పట్టుంచుకున్నాను కదా ఇందాక ధనియాలు ఇవన్నీ ఈ మసాలాను కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను అన్నీ వేసి బాగా కలుపుకోవాలి మనకి కనుక వాటర్ తక్కువైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం ఉడకాలి కదా ఉడికేసరికి ఈ వాటర్ సరిపోతుంది పప్పులు అవి వేసాం కాబట్టి ఉడికేసరికి కొంచెం జోరుగా ఉంచుకుంటే ఉడికేసరికి మనకి గ్రేవీ నీట్ గా వస్తుంది ఒక 2 ఆర్ 3 నిమిషస్ మూత పెట్టి పెడదాం ఇలాగా ఒక 2 ఆర్ 3 నిమిషస్ ఇలా బాగా ఉడికింది ఇది ఉడికింది ఇది ఏంటంటే మనకి చపాతీలోకి గాని అన్నంలోకి గాని చాలా బాగుంటుంది ఇది మునక్కాయ మసాలా కర్రీ అనేది చాలా సింపుల్ గా అయిపోతుంది కూడా ఈ కర్రీ
తక్కువ టైంలోనే కర్రీని మనం చేసుకోవచ్చు. ఇది మునక్కాయలు ఎక్కువగా వస్తున్న టైంలో కేవలం మునక్కాయ పప్పు చేతలు దా సాంబార్ అట్లా కాకుండా ఇదొక వెరైటీగా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది బాగా ఉడికింది, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.